ఇవాళ వచ్చేసి ఏంటంటే మా గణేశుని అయితే తీసుకురాని పోతున్నాం. ఫస్ట్ మన గణేశుడు ఈయనే ఉన్నాడు, ఏది మీరు సెలెక్ట్ చేస్తే 10,000 ఇస్తాను. నీకైతే ఫ్రీ. ఒకళ్ళని అడుగుదాం, మీకు వీడియోలో పడితే ఏమైనా ప్రాబ్లమా? ఏం కాదు. ఎవరికి బాబు బాగుంటారా? నేను బాబు బాగుంటామా? వద్దు, మా ఇంట్లో కొడతారు నన్ను. రైట్ రైట్, బాయ్ బాయ్. మంచి బొట్టు వెటర్ సో గైస్, ఇవాళ వచ్చేసి ఏంటంటే మా గణేశుని అయితే తీసుకురాని పోతున్నాం. అంటే పరేషాన్ బాయ్స్ గణేష్ అంటే ఎట్లుంటుంది మీ అందరికి తెలిసిందే. దీంట్లో ఒక మన గంగుకి కరోనా వచ్చింది అనమాట, గంగు మిస్సింగ్ ఉండాలి. చికెన్ కాదు, మటన్ మలేరియా వచ్చింది. మటన్ మలేరియా వచ్చిందంట. సో గైస్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు మేమైతే పోయి గణేశుని తీసుకురా, ఆల్రెడీ నిన్న రాత్రికి పోయి బుక్ చేసేసిన అనమాట. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు తీసుకురానికి పోతున్నా. సో మీరు చూసి షాక్ అవుతారు, నెక్స్ట్ లెవెల్ గణేష్ అనమాట. సో చలో జై బోలో గణేష్ మహారాజ్కి అన్నాడు. ఈడ ఒక వినాయకుడు ఉన్నాడు మా దగ్గర. సో జల్లీ జల్లీ పోయి మంచి బ్యాండ్ తోని మళ్ళీ దానికి వెల్కమ్ ఒకటి వేద్దాం అనమాట. చలో గైస్, చలో డైరెక్ట్ గణేష్ దగ్గర పోదాం. గైస్ ఫైనల్ అయితే మనం అయితే షాప్ దగ్గరకు వచ్చేసినాం. సో వీళ్ళకు ఒక చిన్న టాస్క్ ఇస్తాం అనమాట. సో మన గణేశుడు ఏది అనేది వీళ్ళే సెలెక్ట్ చేయాలి. నిన్ననే బుక్ చేసేసిన దాని బిల్ అరే దాని బిల్ అయ్యి ఫస్ట్ మన గణేశుడు ఈయనే ఉన్నాడు, ఏది మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే 10,000 ఇస్తాం. మీరా పామ్. సో గైస్ మన గణేశుడిని చూపిస్తారండి. సో గైస్ మన గణేశుడు ఇది అనమాట. ఎట్లుంది గణేశుడు, ఎట్లున్నాడు? బాబు కాదు, గణేశుడు ఎట్లున్నాడు? మొత్తం అన్ని కురుకులే ఉన్నాయి ముఖానికి. కూడా రే వీడేమో అందగతే అనుకుంటారు కానీ ఎందుకు చెప్పాలి? ఆమె గిచ్చినందుకు ఎక్కువైందా? అదే మేము గిచ్చే గిల్లించుకోవు. మనం గణేషన్ దగ్గరికి వచ్చినాం, గణేశన్ గురించి మాట్లాడుకోవాలా? ఎన్ని ఫీట్స్ సో ఎంత బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటది. ఫ్రేమ్ ఫ్రేమ్ ఉంటది, ఆ ఫ్రేమ్ తీసేసి ఉందా అన్నే ఉంది ఇస్తారు. సో ఆయన విలువ ఏడున్నాడైనా ఇప్పుడు నేను ఇప్పుడు గణేశన్ అంతా ఒక రేట్లు అంతా మీకు చూపిస్తాను. గణేశన్ కమ్మునికి వచ్చిన అన్న గణేశన్ ఎంత బాయ్? నీకైతే ఫ్రీ. పైసలు కట్టాలరా? అది కాదన్న, ఇంటికి ఎట్లా తీసుకోతాం? ఆటోలో నలుగురం ఎత్తుకొని పోతాం. ఇంకా చాలా గణేశులు ఉన్నాయిరా, ఆల్రెడీ బుక్ అయిపోయినాయి కదా. మంచి మంచి గణేశులు ఉన్నాయి మేడం మన ఇంట్లో కూడా. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇండే తీసుకున్నాం. వాళ్ళు ఎంత టెన్షన్ అవుతుంది. మనం కూడా మనం ఎప్పుడు అమ్ముతాం అన్న ఇంకా గణేశ్
నిన్ను పెట్టేసి వెళ్ళిపోతాం. ఆడు నిన్ను చూస్తున్నాను బోర్డర్ రానికి. సో గైస్ ఫైనల్ అయితే మన పేడ్ కూడా అయిపోయింది. మన బిల్ ఎంత వచ్చారు? బిల్ ఎంత? బిల్ 20,000 బోర్డర్. సో గైస్ ఫైనల్లీ అరే మాట్లాడుకోరా మామిడి కొట్టారు మీరు. సో గైస్ చూడండి ఆడియో ఆడియో వీళ్ళకి కెమెరాతో తీసే అవసరం లేదు. ఇగో ఆడియో ఇగో మళ్ళీ ఉరికిపోతారు. ఏందిరా ఏం మాట్లాడతా ఏం మాట్లాడతాం రా మాట్లాడుకుంటున్నాం. గణేష్ ఉందని గురించి మాట్లాడాలంటే వేరే దీని గురించి మాట్లాడతాం. అవో మళ్ళీ పోతుంది చూడండి గైస్. ఏడబోతుండ్రు రాక గణేశుడు మంచిగా చూపిస్తా. ఏడొందిరా గణేశుడు ఇక్కడ రండి గైస్ చూస్తా. ఇక్కడ గణేశుడే లేడు. అదో అదో ఇప్పుడైతే మనం పబ్లిక్ రియాక్షన్ అయితే అడుగుదాం అనమాట. వర్ష బాబు బాగుంటారు అల్జర్ వాళ్ళతో మాట్లాడి పబ్లిక్ రియాక్షన్ ఒక్కలనేది అడుగుదాం. మీకు వీడియోలో పడితే ఏమైనా ప్రాబ్లమా? అదే మాట్లాడి తెచ్చినాం ఒకటే వర్తురాలు. కార్ మనదే అని చెప్పు. ఆ కార్ పాకే కాదు అది ఇప్పుడు నా కార్ కొలు డ్రైవర్ పోగలు. మీ జనాలతో మాట్లాడి సిగ్గు వర్తలే సో గైస్ మీరు మన తల్వార్ సన్ని అయినా మన నరేష్ అయినా చూడడానికి అందంగా అనిపిస్తారు కానీ నీట్ కాదు. నిజం చెప్తున్నా స్నానం చేయరు. ఒక సెంట్ కట్టుకొని వస్తారు. నేను నిజం చెప్తున్నా ఈ రోజు నుంచి ఎందుకంటే పొద్దున్న నుంచి నీతోనే ఉన్నాను. ఈ రోజు నేను పొద్దున్న నుంచి అన్నతోనే ఉన్నా. ఈ రోజు నేను వాళ్ళకి డైలీ చేయరు పోయి సెంట్ కట్టుకొని వస్తారు. మంచి కళ్ళతో పెట్టుకుని ముఖం కట్టుకోవడం అంతే. దొంగలు వాళ్ళు ఇద్దరు ఏడ ఆడోళ్ళు ఉంటే ఆడ ఉరుకుతారు వాళ్ళు. హాయ్ ఇప్పుడు మనం గణేశుని కొనికి వచ్చినామా వీళ్ళ బాధనా గణేశ్ ఆ పోటర్ రేడ్ ఉంది. సో ఆ గైస్ మీరు కామెంట్లో హారిక తిడుతురు అని హారిక మాట్లాడతలేదు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం? హారిక గమనం మంచిదే అంటారు. అంటే నార్మల్ వీడియో కోసం మాట్లాడదాము కాకపోతే అన్న నువ్వు చెప్తేనే మాట్లాడదాం కదన్న. మళ్ళీ ఎందుకు చెప్పవన్నా అని చెప్పు. సో గైస్ మన ఆటో ఆటో వచ్చేసింది. అదేనా పెద్ద చేసిన చిన్న చేసిన పెద్ద? అరే 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 వెల్కమ్ టు పరిశన్ బాయ్స్. మన ఇర్మాన్ వచ్చిండు, పప్పు అన్న వచ్చిండు, ఏడుకు వచ్చింది, కలిసి ఉండికి వచ్చింది. నేను కాలేజ్కి వచ్చా. కాలేజ్కి వచ్చా ఏం పని? నేను వచ్చావని వచ్చా. ఎందుకు నువ్వు అంటున్నా?
అరే ఇంట్లో ఆంటీ మీ కొడుకు బయట తిరుగుతుండు, ఇందాక ఒక మోరితో ఉండే, ఇందాక ఒక అమ్మాయితో ఉండే, నేను వీడియో తీసుకుని చూసి ఉరికిపోయింది. అవునా కదా, ఏ ఉట్టిగా అన్న, అట్లా ఏం లేదు, నిజమాన కొట్ట కదా. వీడియో చూడండి, మీరు మీరు ఎడికెళ్ళొచ్చు. ఇప్పుడు బస్ ఆపాలా మీ గురించి? సో వీళ్ళ గురించి కూడా ఒక ఆటో మాట్లాడదాం. మా గణేష్ నడు తీసుకొని పోదాం. ఇక్కడ చూస్తే మీరు ఇద్దరు కాలేజ్కి పోలే, ఇద్దరు కాదు నలుగురు ఉన్నారు. కాలేజ్ పోకుండా గణేష్ గురించి తిరుగుతారు, అబ్బాయిలే తిరుగుతారు అనుకున్నా కానీ అమ్మాయి కూడా తిరుగుతారు. కాలేజ్ పోకుండా కాలేజ్ మీరు కాలేజ్ బంక్ కొట్టారని మాకు కూడా తెలుసు. ఆకుండా రోజులు ఆవు, నేను కూడా కాలేజ్, నేను కూడా బంగ్ కొట్టాలి తింటాను. వద్దు మా ఇంట్లో కొడతారు నన్ను. ఆవు రైట్ రైట్ బాయ్ బాయ్. కార్ అయినా చెప్పేసి వస్తాను, నువ్వు అవన్నీ ఏమో కుక్కలు. అరే రే, ఇగో బల్లి బల్లి ఉంది బల్లె కడబల్లి. హలో మమ్మీ. సో గైస్ వర్షం పడితే చాలా మంచిదంట, మనం తీసుకునే టైంకి వర్షం పడుతుంది. అన్న కెమెరా తెమ్మంటున్నారు లోపల వేయండు. ఏడవండు, ఆ పోపు పట్టుకోండి. సో బాబాడు మళ్ళీ మాయమైపోయింది, వాడికి సందు దొరికితే మాయమైపోతుంది. అమ్మని తీసుకోండి సిగ్గులేదు. అరే వినాయకుడు కొన్నీ వచ్చినమ్మరా, నేను మా అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నా. హాయ్ 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 ఉట్టి హాయనే, దాని తప్ప ఏం రాదు. మూడు నోట్లకే పాట పాడరా, ఏదైనా మనిషి తాయలేట సోనా మాయలేట. అదే ఏం లేదు సార్, పాట పాడాలనే మంచి పాట పాడు ఆమె మంచి మంచి మాట్లాడు. నేను మాన చూడు, వేరే వేరే దిగమ్రా దిగో. అంటే మీ కొడుకు వచ్చి వద్దు అంటూ ఫోటో దిగుతుండు. లోకేష్ ఒక అమ్మాయితో వచ్చి మన వీడియోలకి మన బర్త్డేలకి అన్ని వెళ్ళిపోయారు వాళ్ళ చెల్లె అంటూ రాజు రాజు రాజన తరుణ కొట్టుకు రతాల చెట్టు మొన్న మూతి వాళ్ళ కొట్టి మన ఇవి అదే అర్థమైంది. అన్ని చూడు కొంచెం ప్రేమ రంగానే పొగరొచ్చింది వీళ్ళకి. రాజన్న రాడా మన దగ్గరికి. ఏ రాజన్న? ఏ బర్త్డే వాళ్ళ చెల్లె ఇద్దరా సేమ్ ఉన్నారు. షేకింగ్ బాయ్ బాయ్.
ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. సో గైస్ సని ఒకసారి ఆయపు. సో పూజ చేస్తుంది ఎవరనుకుంటున్నాం అంటే, నాకు లాస్ట్ లో నేను ఫస్ట్ నేను టిక్ టాక్ లో వేస్తుండే, మేమే ఫేమస్ ఉండే మనోడు పప్పు నేను అప్పుడు ఎందుకు చెప్పు ఉండే తర్వాత నో ప్రాబ్లం. నేను మీకు తిడతాను ఇప్పుడు పేరు చిన్ను మంచి బొట్టు పెట్టరు. ఫస్ట్ టైం వినాయకుడిని బొట్టు పెడతావా? అందుకదా చెప్పులు మీకు చెప్పులు కూడా పూజ చేస్తుంది. ఇప్పింది 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 ఏ పాప మేనిఫేషన్ ఆడెందుకు పెడతారు? సాలు పెట్టాడు అన్న పట్టుకోలే. ఎప్పుడైతే మనమైతే మనము గణేశుని లెక్కించేసినాం అనమాట మనతో, ఎప్పుడైతే మనమైతే మనం ఇంకా ఇంటికాడ షెడ్ వేసుకోలేదు, జస్ట్ పైన వేసినాము. షెడ్ వేసినా కూడా గణేశుని తీసుకెళ్ళిపోతున్నాము. ఇంకా పోయి షెడ్ వేసి గణేశుని పెట్టి చౌకీలు వేసి బట్ట కొట్టి ఇంకేనా ఇంకెన్ని ఏమైనా ఉన్నాయి, మళ్ళీ పూజ సామాన్లు ఏమేమి కావాలి అన్నీ తెచ్చుకోవాలా? ఇన్ని ఏమైనా ఉన్నాయి ఇంకా తెచ్చుకోం తెచ్చుకోం. ఇప్పుడైతే మనమైతే ఇంటికాడికైతే వేరేకైతే చూపిస్తాం గణేశుని. సో మనం అయితే గణేష్ అయితే తెస్తున్నాం అనమాట, మొత్తానికి అయితే మన గణేష్ అయితే వస్తుంది. గణేశుడు మేము చూసుకోవాలి, ఇక్కడ షెడ్ కూడా వెళ్ళాము, షెడ్ కూడా వెళ్ళాము. బండునా లోపట జోల గణేష్ మహారాజ్ కి జై. జోల గణేష్ మహారాజ్ కి తెచ్చి గణేశుని అయితే పెట్టేసినాము. ఇంకా షెడ్ వేయలే అప్పుడే గణేశుని తెచ్చేసుకున్నాం. ఇంకొక డే రోజు టైం ఉంది, ఈ రోజు 6th, రేపు 7th, రేపు పండగ ఏం చేసేవేమో ఒక రోజు దాకా అర్థం. అసలు నేనున్నా కట్టేశా మొత్తం. లేదు రైట్ రైట్. సో ఇంకా ప్రిపరేషన్ ఇంకా చేసేది ఉంది, గణేశుని షెడ్ వేయాలి అవుట్ ఇది వాన పడుతుంది అని చెప్పి. ఇంకా అంటే ఈ రోజులు జర వాన లేకున్నా అని చెప్పి ఇది కూడా పిచ్చిన మనం చూపి 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 షెడ్ వేసి దాని కొట్టి షెడ్ వేసి కట్టలు కట్టి మళ్ళీ దాని బ్యానర్ వేసి బ్యానర్ వస్తున్నాయి అందుకు ఎందుకైనా మంచిగా వేసి మళ్ళా బట్ట కొట్టాయి గణేశుని కూసేట్ చౌకులు వేసి గణేశుని చూపి కూసేట అలా రైట్. సో మొత్తానికి అయితే అయిపోయింది బాయ్ ఇంకేమి.